కేసీఆర్ అవగాహన రాహిత్యం వల్ల చాలా ఇబ్బందులు జరిగినాయి. ఈరోజు మనం చూస్తున్నాం ప్రతిరోజు టీవీలలో పేపర్లలో ప్రగతి భవన్ ముట్టడి చేస్తున్నారు. బడికెళ్ళి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రగతి భవన్ ముట్టడి కోసం వస్తున్నారు. ముట్టడిలో వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు అసలు తెలంగాణ ఉద్యమానికి పునాది అయిన స్థానికుల యొక్క హక్కులను కాపాడాలి అన్న స్ఫూర్తికి విరుద్ధంగా స్థానికులను స్థానికేతరులుగా మార్చి జిల్లాల అవతలికి పంపిస్తూ ఒక రకంగా ఉద్యోగస్తులకు అన్యాయం చేస్తారు. రెండవది, భార్యాభర్తలు ఒక దగ్గర ఉండి కుటుంబాన్ని చూసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగము ఉపాధ్యాయుల బాధ్యత నిర్వర్తించదలసిన వాళ్లను భార్యను ఒక దగ్గర భర్తను ఇంకొక దగ్గర పుట్టకొకరిని చెట్టుకొకరిని బదిలీ చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాక్షసానందం పొందుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం సమయంలో టీచర్లు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ పోరాట పటిమను ప్రదర్శించారు. సకల జనుల సమ్మె కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, రకరకాల పోరాటాలలో క్రియాశీలక పాత్ర పోషించి కేసీఆర్ గారి కంటే కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అద్భుతంగా ప్రదర్శించారు. ఇవాళ టీచర్ల మీద కేసీఆర్ తెలంగాణ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే ఆ టీచర్లు కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు 100కి 100%, దాదాపుగా 400,000 మంది ఈరోజు కేసీఆర్కు వ్యతిరేకంగా గలం విప్పడం మొదలుపెట్టినరు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్ గారు కుట్రపూరితంగా 317 జీవోను తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను లొంగదీసుకొని వాళ్ళ చిన్న చిన్న బలహీనతలను అడ్డం పెట్టుకొని సంఘాలను నోరెత్తకుండా తొక్కిపట్టి సీనియర్లు జూనియర్ల మధ్యలో విభజన తీసుకొచ్చి ఒక వర్గం కేసీఆర్కు అనుకూలం ఇంకొక వర్గం కేసీఆర్కు వ్యతిరేకమనే పరిస్థితి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలలో వాళ్ళల్లో ఒక చీలిక తీసుకొచ్చింది. ఇది రాజకీయ ఎత్తుగడ, రాజకీయ కుట్ర. కేసీఆర్ను వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగాలలో చీలిక తీసుకురావడానికి, విభజన తీసుకురావడానికి తనని 100కి 100% వ్యతిరేకిస్తున్న ఈ ఉద్యోగులలో విభజన తెచ్చి కొంతమందినైనా తనకు అనుకూలంగా తిప్పుకోవడానికి ఒక వ్యూహాత్మకంగా కేసీఆర్ గారు 317 జీవో తెచ్చిండు. ఈ జీవో ఉద్యోగస్తుల భవిష్యత్తు మొత్తము చీకట్లోకి నెట్టుతుంది. ఇలా వాళ్ళే స్థానికేతరులు అవ్వడం కాదు, వాళ్ళ పిల్లలు కూడా స్థానికేతరులుగా తయారవుతారు. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళని తీసి ఎక్కడో కొడంగల్లో దౌలతాబాద్లోనో వికారాబాద్ జిల్లాలోనో లేదా సిద్దిపేట హైదరాబాద్ పక్కన వాళ్ళని తీసి ములుగులనో ఆదిలాబాద్లోనో వేస్తే ఈ జోనల్ విధానంలో కానీ మల్టీ జోనల్ విధానంలో ప్రధాన ఉపాధ్యాయులకు కూడా తీరని నష్టం జరుగుతుంది. ఈ విధానము లోపభూయిష్టంగా ఉన్నది. ఈ విధానము కుట్రపూరితంగా కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. మరి ఇలాంటి సందర్భంలో ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున కొట్లాడాల్సిన గురుతరమైన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. కాబట్టి ఈ విషయాల మీద సంపూర్ణమైన అవగాహన ఉండి పోరాటం చేయాలన్న ఆలోచనతోని ఈరోజు హర్షవర్ధన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వీరి కాంగ్రెస్ పార్టీలో చేరికను పెద్దలు చిన్నారెడ్డి గారు పెద్ద మనసుతోటి జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల దృష్ట్యా వారిని కాంగ్రెస్లో చేర్చుకోమని చెప్పి నాకు చెప్పడం జరిగింది, అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో హర్షవర్ధన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన మన కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. వారికి సరైన గుర్తింపు గౌరవం ఉంటుంది. వారు చిత్తశుద్ధితోని ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క హక్కులకు కొట్లాడాల్సిందిగా కోరుకుంటూ, ఇవాళ ఇన్ని విపరీతకర పరిస్థితులు ఉంటే బీజేపీ ఆయన బండి గుండు కలిసి మాకు అధికారం మీ అంటే అప్పుడు జీవో రద్దు చేస్తామంటారు. అసలు బీజేపీ వాళ్ళని చూస్తే నవ్వాలనో ఏడవాళ్ళనో నాకు అర్థమవుతలేదు. రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి పంపించిన ప్రతిపాదనని ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్ మినిస్టర్గా ఉండి ఈ ప్రతిపాదనలన్నీ ఆమోదించడంతోనే రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చిండ్రు.
ఆ రాష్ట్రపతి ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని వాటికి అనుకూలంగానే ఈ రోజు 317 జీవో వచ్చింది. నిజంగా 317 జీవో అనేది రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే ఒక్క కలం పోటుతోని కేంద్ర మంత్రివర్గం ఈ జీవోను రద్దు చేయొచ్చు, అభయన్స్లో పెట్టొచ్చు. కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే తక్షణమే తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిస్తే ఈ అన్ని బదిలీల ప్రక్రియను రాష్ట్రపతి గారు ఆపడానికి అవకాశం ఉంది. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులుగా సంజయ్ గారు లేకపోతే అరవింద్ గారు పూర్తిగా వైఫల్యం చెందినరు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం 317 జీవోను అడ్డం పెట్టుకొని బీజేపీ నాయకులు నాటకం ఆడుతున్నారు. ఈ నాటకంలో పాత్రదారులు టీఆర్ఎస్ వాళ్ళు అయితే సూత్రధారులు బీజేపీ వాళ్ళు. ఇవాళ ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టం జరగడానికి టీఆర్ఎస్ బీజేపీ ప్రధాన కారణము. టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది. వీళ్ళిద్దరు కలిసి తీసుకొచ్చిన జీవోనే 317. ఈ జీవో మీద ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున కొట్లాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది.